అగర్బత్తి ఓం భూదర్పా గురుబ్రహ్మా గురుణు గు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గుే నమ దయానంద చరణో మనసా స్మరామి దయానంద చరణో శిరసా నమా మనం వ్యవహారంలో అంటే మనం మేలుకొని మనం ఈ శరీరంతో పూర్తిగా మమేకమయ్యి అంటే గెటింగ్ ఐడెంటిఫైడ్ విత్ అవర్ ఫిజికల్ బాడీ అంటే మన శరీరంతో పూర్తిగా మనం తాదాత్మించింది మన ఆలోచనలు మన యొక్క ఓల్డ్ మెమరీసు పాస్ట్ తర్వాత మన తాలూకా లోపల ఉండేటువంటి బ్యాక్గ్రౌండు ఇవన్నీ కలుస్తాయన్నమాట కలిసి బాడీలో పూర్తిగా కలిసిన తర్వాత ఒకటవుతుంది నిద్రపోయేటప్పుడు ఏమవుతుంది మనకు ఒక్కసారి మనం చూస్తే మన లోపల మన బ్రెయిన్లో అంటే మన యొక్క బుద్ధిలో దాన్ని బ్రెయిన్ అనొద్దు బ్రెయిన్ అనేది భౌతికమైన రూపం బుద్ధికి భౌతిక రూపం బ్రెయిన్ అనేది కానీ బుద్ధి అనేది దాని యొక్క సూక్ష్మస్వరూపం అంటే బుద్ధి అనేది శక్తి బ్రెయిన్ అనేది ఒక వస్తువు మనం ఓపెన్ చేస్తే ఇదంతా కూడా మనకు కనపడుతుంటుంది మెడుల అబ్లాంగేటా కానీ స్కల్ కానీ లోపల ఇంకా రకరకాలుగా ఉండేటువంటి సిస్టమ్స్ ఏవైతే లోపల ఉంటాయో అదంతా కూడా బ్రెయిన్ అంటాం మనం సో ఆ బ్రెయిన్లో ఏమవుతుంది అని అంటే మొట్టమొదట మన నిద్రపోయేటప్పుడు మనకు శరీరాన్ని నడపగలిగేటువంటి శక్తి ఏదైతే లోపల బుద్ధిలో ఉందో అదే నడుపుతుంది మొత్తం శరీరాన్ని నడిపేది గుండెకాయ కాదు శరీరాన్ని నడిపేది లివర్ కాదు శరీరాన్ని నడిపేది లంగ్స్ కాదు శరీరాన్ని నడిపేది కిడ్నీలు కాదు కానీ ఇవన్నీ పని చేస్తూ ఉంటాయి కానీ వీటన్నిటి చేత పని చేయించుకుంటూ వీటన్నిటి చేత నిర్వహణ చేయిస్తూ తాను అబ్జర్వ్ చేస్తూ అన్నిటినీ శక్తివంతంగా మార్చగలిగేటువంటి ఏకైక సాధనం మన మొత్తం శరీరంలో బుద్ధి బ్రెయిన్ అందుకనే బుద్ధిమత్సు నరాశ్రేష్ట అయితే పశువుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బుద్ధి ఆ శరీర నిర్వహణలో మాత్రమే ఎంగేజ్ అయిపోయి దాని వరకే పరిమితమైపోతుంది వాళ్ళకి వాటికి మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఒక స్పెషల్ క్రీచర్ కదా ఈ భూమి మీద ఇతను ఒక ప్రత్యేకమైనటువంటి జీవరాశి మనిషి అందుకనే వీడికి మాట కానీ వీడికి భావుకత కానీ వీడికి భావన కానీ వీడికి వ్యక్తపరిచేటువంటి విధానాలు కానీ వీడిలో చాలా రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ కానీ వీడి ఎక్స్పోజర్ కానీ వీడి కార్యం కానీ ఇవన్నీ కూడా మిగతా జంతువుల కంటే విలక్షణంగా పోర్ట్రే అవ్వబడింది ఇక్కడ అంటే చూపించబడింది ఈ మనిషి యొక్క శరీరం లోపల బుద్ధి ఏదైతే ఉందో అది కూడా మిగతా జంతువుల కంటే విలక్షణంగా ఉంటుంది మనం చూసినట్టు జంతువులకి వాటి శరీరము గురించి వాటి శరీరము నడిపించుకునే దాని వరకే వాటి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది ఇంకా వేరే దేనికి ఆ బుద్ధి ఎక్స్పాండ్ అవ్వదు అందుకే వాటికి సమస్యలు కూడా తక్కువ వాటికి మనలాంటి లగ్జరీస్ ఉండకపోవచ్చు మనలాగా మనం ఒక మన వ్యవస్థ మన సమాజము మన తాలూకా విధానము మన తాలూకా పద్ధతులు మన ఆచారము మన సంస్కృతి మన సంస్కారం ఇవన్నీ ఏదైతే మనం డీల్ చేస్తున్నామో ఇలా ఉండవు వాటికి ఎందుకంటే బుద్ధి టోటల్గా తినడానికి పడుకునేదానికి వాటి శరీరాన్ని కాపాడుకునేదానికి వాటి లైఫ్ని ప్రొటెక్ట్ చేసుకునేదానికి లేకపోతే వాటికి ఏదన్నా సుఖం కావాలన్నప్పుడు వేరే ఆపోజిట్ సెక్స్ని వెతుక్కునేదానికి వాటి వరకే వాటి యొక్క బుద్ధి అంతే ఆహార నిద్ర భయమైతు నాని సమానమేతత్ పశుభిర్నరానాం పశువులు జంతువుల్లో కేవలం వాటి వరకే తిన్నామా బతికామా ఏదో సుఖం కావాలనుకుంటే ఒక ఆడ 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 జంతువుతోటో మగ జంతువుతోటో తిరిగామా జత కట్టామా అయిపోయింది ఫినిష్ ఆ తర్వాత దానికి బిడ్డలు పుట్టిన దాని కడుపులో బిడ్డలు పుట్టిన ఆడ జంతువులో అది బిడ్డలు పుట్టిన తర్వాత దాని దాని బాటికి అది వదిలిపారేస్తుంది దానికి ఏం ఉండవు వేరే ఇంకా వేరే ఎక్కువ కనెక్షన్స్ కనెక్టివిటీస్ ఏ ఉండవు వాటికి నెట్వర్క్ సిస్టమ్స్ ఇవే ఉండవు జస్ట్ అయిపోయింది అప్పటికప్పుడు అయిపోయింది తిన్నాము బతికాము మనకు దేని నుంచి థ్రెట్ ఉండొద్దు సహజంగా అవి చచ్చిపోతే చచ్చిపోతాయి లేదా ఏదైనా జంతువుల పైన అటాక్ చేసి చంపేసి తింటే ఇంకా అంతే ఏం చెప్పలేము అయితే వాటి బతుకు అంతవరకే వాటి బుద్ధి విశేషము అంతవరకే అందుకనే వాటికి వాటికి ఏదన్నా లోపల సమస్య అంటూ ఉంటే తనకంటే బలమైన క్రూర జంతువులు లేకపోతే ఉగ్రమైన జంతువులు లేకపోతే పెద్ద జంతువుల వల్ల భయం ఉంటుంది ఆ ఇన్సెక్యూరిటీయే తప్ప మిగతా దేనికి నాకు ఇల్లు లేవు నాకు పొలాలు లేవు నాకు బ్యాంకు లేదు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు నాకు ఈ పదవి లేదు నేను కార్పొరేటర్ని కూడా అవ్వలేకపోయాను నాకు పెళ్ళి కాలేదు లేకపోతే నాకు పిల్లలు పుట్టలేదు నాకు ఉద్యోగం రాలేదు లేకపోతే నాకు జీతం లేదు నాకు డబ్బులు లేవు నాకు బట్టలు లేవు నాకు వాడుకున్న కార్లు లేవు అవన్నీ లేవు వాటికి అవన్నీ జీరో వాటికి అందుకనే హాయిగా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతుంటాయి వాటికి పాస్పోర్ట్లు అక్కర్లే వీసాలు అక్కర్లే వాడు తెలంగాణ ఆవా లేకపోతే ఒంగోలు ఆవా అని అడగం మనం ఆవులు ఎక్కడి నుంచైనా అక్కడికి మారచ్చు ఏదైనా చేయొచ్చు వాటిల్లో ఇంకేమీ అసలు ఇటువంటివి ఏమీ లేవు వాటికి కానీ దాని నుంచి విడివడి మనిషి ఒక విలక్షణమైన వాడు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు అనేటువంటిది ఎక్కడ ప్రత్యేకత చూపిస్తుంది చెప్పండి వాటికి గుండెకాయ ఉంటుంది మనకు గుండెకాయ ఉంది వాటికి లంగ్స్ ఉంటాయి మనకు లంగ్స్ ఉంటాయి వాటికి కిడ్నీస్ ఉంటాయి మనకు కిడ్నీస్ ఉంటాయి వాటికి ఇంటెస్టైన్ ఉంటుంది మనకు ఇంటెస్టైన్ ఉంటుంది కాకపోతే వాటి శరీర నిర్మాణం ఒకలా ఉంటుంది మన శరీర నిర్మాణం ఒకలా ఉంటుంది మనుషుల్లోనే శరీర నిర్మాణాలు అవయవాలు లేకపోతే ఎత్తు పొడుగు రంగు వాటి తాలూకా పరిణామాలు ఎలాగైతే తేడాలు ఉంటాయో మనిషిలోనే అలాగనే జంతువు జంతువుల్లో కూడా ఒక జంతువు ఇంకో జంతువుకి ఒక జంతువు పక్షికి ఒక పక్షి జలచరాలకి జలచరాలు భూచరాలకి భూచరాలు కేచరాలకి ఇలా ఒకదానికంటే ఒకటి విలక్షణంగా శరీర నిర్మాణాలు ఉంటాయి మనకు కూడా ఒక విలక్షణమైన శరీర నిర్మాణం ఉంది కానీ లోపల ఉన్నటువంటి అవయవాలు ఇంకొకటో వాటికి మనకు దగ్గర పోలికలే ఉంటాయి అంతేగాని జంతువులకి గుండెకాయ ఉండదు గుండె ఉండదు అవి అలాగా బతికేస్తాయి కుదరదు వాటికి కూడా గుండె ఉంటుంది చీమకు కూడా గుండె కొట్టుకుంటుంది కనపడినటువంటి సూక్ష్మ క్రిముల్లో కూడా వాటి వాటికి స్థాయికి తగ్గ అవయవాలు ఏర్పడి ఉంటుంది ఈ సృష్టిలో కాబట్టి అమీబా దగ్గర నుంచి ఒక మనిషి దాకా లెక్కేస్తే ఈ భూమి మీద కంటికి కనబడిన ఒక చిన్న అమీబా దగ్గర నుంచి ఒక చిన్న బ్యాక్టీరియా దగ్గర నుంచి మనిషి దాకా లెక్కేస్తే వాటి యొక్క బుద్ధి ఒక్కొక్క స్థాయికి తగ్గట్టుగా ఒక్కొక్క రకంగా అవి ప్రవర్తిస్తూ అలాగ సస్టైన్ అవుతూ బ్రతికి చచ్చిపోవడం అనేటువంటిది కామన్ ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వాటిని పక్కకు పెడితే ఎనభై నాలుగవ లక్ష ఆఖరిది నుంచి ఎదిగి 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 పరిణామశీలం కలిగి ఆ పరివర్తనాశీలం కలిగి ఒక మెచ్యూర్డ్ బీయింగ్గా ఈ భూమి మీద కనపడేది మనిషి సో కాబట్టి శరీరంలో కానీ తన యొక్క ఆలోచనల్లో కానీ తన యొక్క బుద్ధి విశేషం బుద్ధి యొక్క ప్రజ్ఞా వాళ్ళలో కానీ అన్నిటికంటే నేను విలక్షణుణ్ణి నా జీవన విధానంలో కూడా నాకు విలక్షణత ఉంది అని చూసుకునేటువంటి వాడు మనిషి ఒక మనిషి ఆవుని పెంపుడు జంతువుగా పెట్టుకుంటాడు ఒక కుక్కని పెట్టుకుంటాడు ఒక పిల్లిని పెట్టుకుంటాడు వాటితో పాటు ఎలుకలు బతుకుతాయి ఇది సాలిగూడు బ్రతుకుతుంది లేకపోతే ఇంకోటి అన్ని వాడి చుట్టూతా చాలా జంతువులు బతుకుతుంటాయి పక్షులు కోళ్ళు అన్నీ బతుకుతుంటాయి కానీ గుర్తుపెట్టుకోండి ఏ మనిషి అయినా ఒక జంతువుకి పెంపుడు మనిషిలాగా బతికాడా పిల్లలు లేకపోతే మనిషికి పిల్లలు పుట్టకపోతే కుక్కను తెచ్చుకుంటారు లేకపోతే కొంతమంది పిల్లుళ్ళు పెంచుకుంటారు కానీ ఏ జంతువు అయినా నాకు బిడ్డ పుట్టలేదని ఒక మనిషిని దత్తత తీసుకుని పెంచుకుందా దాఖలాలు ఉన్నాయా లేవు కాబట్టి జంతువుల యొక్క స్థాయి అంతే కానీ మనిషి జంతువుల్ని హ్యాండిల్ చేస్తాడు చెట్లు పుట్టల్ని హ్యాండిల్ చేస్తాడు కొండలు గుట్టల్ని హ్యాండిల్ చేస్తాడు నదీ నదాలని సముద్రాలని హ్యాండిల్ చేస్తాడు వాతావరణాన్ని హ్యాండిల్ చేస్తాడు అన్ని హ్యాండిలింగ్ చేయడంలో వాడు నేను నాకంటే ఎవడు గొప్ప కాదనుకొని వాడిలో స్వార్థం పెరిగిపోయి వీటన్నిటిని అబ్యూస్ చేయడం మ్యానిపులేట్ చేయడం వీటన్నిటినీ వాడి ఇష్టం వచ్చినట్లు వాడు వాడికి సాధకంగా మలుచుకునేటువంటి విధానంలో వాటన్నిటిని గబ్బు లేపుతున్నాడు అందుకే ఈ ఈ జబ్బులు డబ్బు అనేది ఒకటే టార్గెట్ పెట్టుకొని గబ్బు లేపుతున్నాడు కాబట్టి ఈ జబ్బులన్నీ వచ్చి పడుతున్నాయి మనకు అది ఒక్క మనిషి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి మనిషి దగ్గర తెలివితేటలు ఉన్నాయి మనిషి దగ్గర బుద్ధి ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనిషి యొక్క బుద్ధిని మనం పరిశీలన చేస్తే పడుకునే సమయంలో ఏం జరుగుతుంది అని అంటే అది పాయింట్ తీసుకుంటే మిగతావన్నీ మనకు కనెక్ట్ అయిపోతుంటాయి పడుకునే సమయంలో బుద్ధిలో ఏమైపోతుందనంటే గుండెకాయి లేకపోతే మనకు లంగ్స్ లేకపోతే లివరు కిడ్నీలు ఇంటెస్టైను లేకపోతే బ్లడ్ సర్క్యులేషను నర్వస్ సిస్టము అన్నిటినీ కూడా లోపల బయట కాళ్ళు చేతులు మీ యొక్క శరీరము ఛాతి లేకపోతే నడుము లేకపోతే మెడ తలకాయ అన్నీ ఇలా పడుకుని ఉంటాయి దాని మీద బుద్ధితో ప్రయోగం చేయక్కర్లేదు బుద్ధి దాని మీద ఎక్కువగా బుర్ర పెట్టక్కర్లేదు అదంతా రిలాక్స్ అవుతూ ఉంది మన వెంట్రుకల మీద మన జుత్తు మీద మనకు ఒంటి మీద ఉన్నటువంటి రోమ రోమకూపాల మీద కానీ నఖ శిఖాల మీద కానీ లేకపోతే కాళ్ళ మీద దేని మీద బుద్ధి ఎక్కువగా ఉండక్కర్లేదు దాంట్లో చిన్న పర్సెంట్ ఉంటే చాలు నిద్రపోయేటప్పుడు కానీ కొంత మేజర్ పర్సంటేజ్ ఆఫ్ బుద్ధి యొక్క పని ఏంటనంటే అంటే లోపల ఉండే అవయవాలు అన్నిటి మీద మేలుకున్నప్పుడు ఎంత శ్రద్ధ ఉంటుందో ఎంత దృష్టి ఉంటుందో పడుకున్నప్పుడు ఇంకా ఎక్కువ దృష్టి ఉంటుంది వాటన్నిటినీ కాపాడుకోవాలి బయట గోరు ఊడిపోయినా పర్వాలేదు కానీ గుండె పడిపోతే ఇక లేవలేడుగా అందుకని నిద్రపోతున్న సమయంలో కూడా మన బుద్ధి మన లోపల అవయవాలన్నిటినీ కాపాడుకుంటూ ఉంటుంది రక్షించుకుంటుంది అంతవరకే ఆ బుద్ధి పనిచేస్తుంది అంతవరకే ఆ బుద్ధి ఆ శరీరంతో కనెక్ట్ అయి ఉంటుంది మిగతా లోపల మన పాస్ట్ మెమరీస్ కానీ మనకున్నటువంటి హిస్టరీస్ కానీ మనకున్నటువంటి అనుభవాలు కానీ మనకున్నటువంటి ఆలోచనలు కానీ మనకు బయట వేటి వేటితో సంబంధాలు ఉన్నాయో ఏది వ్యాపారము వ్యవహారము ఉద్యోగము రాజకీయము లేకపోతే ఏ ఏ రంగాలతో ఎవరెవరితో దేని దేనితో సంబంధాలు ఉన్నాయో ఈ బాడీతో పక్కన భార్యతో సంబంధం ఉంది ఆ భర్తతో ఉంది ఇవన్నీ కూడా నిద్రపోయేటప్పుడు పడిపోతాయి అంటే ప్రపంచం కట్టైపోతుంది ఎప్పుడైతే ప్రపంచం మొత్తం పడిపోయిందో బుద్ధికి సిక్స్టీ సెవెంటీ పర్సెంటు మొత్తం అన్ని ప్రెషర్లన్నీ పడిపోతున్నాయి బుద్ధి హాయిగా అక్కడ రిలాక్స్డ్గా లోపల ఉన్న అవయవాలన్నిటిని యాక్టివేట్ చేసి తన హండ్రెడ్ పర్సెంట్ శక్తిని అవయవాలకి ఇస్తుంటుంది బుద్ధి ఫోకస్ చేయిస్తుంది అప్పుడే ఈ లివర్ని కూడా తన పనితాన్ని క్షీణిస్తుంది ఆ లివర్ వెళ్ళి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో శరీరంలో అవన్నీ ఆ లివరే ఫిక్స్ చేస్తుంది ఆ లివర్కి అంత తెలివితేటలు బుద్ధి నుంచి అందుతూ ఉంటాయి అందుకే నిద్రలో మనిషి ఎందుకొక ఆనందాన్ని పొందుతాడు ఎందుకొక ఆరోగ్యాన్ని పొందుతాడు మంచి నిద్ర ఆరోగ్యవంతుడికి ఒక సంకేతం మంచి నిద్ర అంటే ఐదారు గంటలసేపు మినిమం ఆరు గంటల సేపు ఒక మనిషి ఏది లోపల లేకుండా ఆయన పడుకోగలిగాడంటే వాడు నెక్స్ట్ డే గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది గంటలు వాడు ఎంత యుద్ధమైనా చేయొచ్చు జీవితం కోసం ఎంత పోరాటమైనా చేయొచ్చు కానీ ఆ పద్దెనిమిది గంటలు పనిచేసింది ఒత్తిడి ఉంటుంది చూసారా ఈ ఆరు గంటల్ని పాడు చేసేదానిక నువ్వు డిజైన్ చేసుకుంటున్నావు అని అంటే నీ జీవితం మొత్తం వ్యర్థమే ఇంకా మనము మేలుకొని మనం వ్యవహరించి మనం తిని తిరిగి తాగి పని చేసుకుని ఇంటికి వచ్చి వ్యవహారం చేసుకొని సంసారం చేసుకొని అన్ని చేసుకునేదంతా పద్దెనిమిది గంటలు టైం అనుకోండి నువ్వు స్నానం చేసేదైనా పళ్ళు తోముకునేది అన్ని పద్దెనిమిది గంటలు ఒక ప్యాకేజ్ ఆరు గంటలు అన్నిటితో కట్టయి నువ్వు పడుకోవాలనుకోండి ఆ పద్దెనిమిది గంటలు ఎలా ఉండాలనంటే ఆరు గంటలు నన్ను డిస్టర్బ్ చేయకుండా మంచి నిద్ర ఇవ్వగలిగేటువంటి పద్దెనిమిది గంటల్ని డిజైన్ చేసుకోవాలి నువ్వు అందులో ఏ ఒక్క నిమిషమైనా సరే నీ మైండ్ని డిస్టర్బ్ చేసేటువంటి ఒక్క నిమిషం ఉంటే చాలు పద్దెనిమిది గంటలు అక్కర్లే ఒక్క నిమిషమైనా నీ మైండ్ని డిస్టర్బ్ చేసేది నీ నీ లోపల పడితే నీ మిగతా ఆరు గంటలు స్మాష్ ఈ రోజు ఆరు గంటలు స్మాష్ నిద్రపోతుంది దాంట్లో మొత్తం డిస్టర్బ్ అవుతావు రేపు ఇరవై నాలుగు గంటలు పోతుంది ఆ తర్వాత అది నెల రోజులు పోతుంది ఆ తర్వాత సంవత్సరం పోతుంది ఆ తర్వాత జీవితము పోతుంది అంటే ఒక్క నిమిషము నీ జీవితం మొత్తాన్ని డిస్టర్బ్ చేసేయచ్చు ఆ డిస్టర్బ్ చేసే ఆ ఒక్క నిమిషాన్ని మనం హ్యాండిల్ చేయగలగాలి అదే ఇక్కడ సాధన ఇక్కడ నేను ఫోకస్ చేయించేది మీ అందరి ద్వారా అదే ఇప్పుడు ఆ ఒక్క నిమిషం డిస్టర్బ్ చేసే ఒక్క నిమిషాన్ని మనం ఎదుర్కోగలగాలి ఎదుర్కొని ఓకే డిస్టర్బ్ చేయడానికి ఆ సందర్భం వచ్చింది లేకపోతే ఒక వ్యక్తి వల్ల నాకు ఈరోజు ఒక నిమిషంలో నేను మొత్తం స్మాష్ అయ్యేటువంటి డిస్టర్బెన్స్ ఎదుర్కోబోతాను లేదా ఏదో క్రాష్ అయ్యేటువంటి డిస్టర్బెన్స్ ఎదుర్కొపోతాను అనుకోండి అక్కడే నన్ను నేను నిలబెట్టుకునేదానికి నాకు శక్తి కావాలి నన్ను నేను పటిష్టంగా ఉంచుకునేదానికి శక్తి కావాలి అంతేగాని అది నా అది వచ్చి నన్ను ఊడబెరుక్కుని పోయేదానికి నేను దానికి బానిసైపోతే ఇంకేముంది ఇంత మనిషి బతుకు ఓ మనిషిని నేను గొప్పవాడిని నేను జంతువుల కంటే గొప్పవాడిని కుక్క కంటే గొప్పవాడిని ఏమిటి కుక్క కంటే గొప్ప ఇది ఒక పెద్ద తొక్కలాగా తయారవుతాం మనం ఏదీ లేదంక అక్కడ మొత్తం శూన్యం కాబట్టి ఆ ఒక్క నిమిషంలో మనల్ని ఊడబెరుక్కుపోయేటువంటి వేగాన్ని తట్టుకొని నిలబడగలగడమే అక్కడ సాధన దానికే నా ప్రయత్నాలు విన్నాయి అది ప్రపంచంలో కావచ్చు లేకపోతే అంతర్భాగంలో కావచ్చు అది బాహ్యంలో కావచ్చు నీ అంతరంలో కావచ్చు ఎక్కడైనా సరే ఆ ఒక్క నిమిషం వచ్చిన వేగాన్ని తట్టుకోవడం ఆ ఒక్క నిమిషం వచ్చిన వేగానికి మనం బానిసైపోతే మనం దానికి తల వంచేస్తే అది మనల్ని ఈడిచికెళ్ళి ఎందులో అందులో తోసిపాటేస్తుంది ఆ తర్వాత ఆ తర్వాత కూర్చుని మనం జీవితకాలం బుర్రగోక్కున్నా మనం దాన్ని పరిష్కరించుకోలేని జటిలమైన సమస్యల్లోకి తీసుకెళ్ళి మనల్ని నెట్టవచ్చు ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సింది ఆ ఒక్క నిమిషం ఆ ఒక్క నిమిషాన్ని మనం గనుక హ్యాండిల్ చేయగలిగితే ఆ ఒక్క నిమిషాన్ని మనం సమర్థవంతంగా దాన్ని మనం కాపాడుకోగలిగితే మీ జీవితం మొత్తం దాని చుట్టూతా ఒక అద్భుతమైన నందనవనంలా తయారవుతుంది జుట్టు రాలడం తెల్లబడడం చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం ఇరవై ఏడు వనమూలికలతో తయారైన గౌదర్బార్ హెర్బ్స్ కేశ తైలం జుట్టు కుదుళ్లను గట్టిపరిచి బాలనురుపును అరికట్టి చుండ్రును నివారించి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ హెర్బ్స్ కేశ తైలం